పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు ఎంఆర్ఓ వ్యవసాయ అధికారి కార్యాలయాల వద్ద దర్శిపరు గ్రామ రైతులు నిరసన చేశారు. రైతు భరోసా కేంద్రాల వద్ద ధాన్యం కొంటామని ప్రభుత్వం చెబుతుంటే ఇప్పటి వరకు సంచులు సప్లై చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క వర్షాభావ పరిస్థితుల వల్ల పంట నష్టపోయి ఉంటే ప్రభుత్వ విధానాల వల్ల ఇంకా నష్టపోతున్నామని తమగూడు అధికారులకు వెళ్లబోసుకున్నారు. రైతు సమస్యలు ప్రభుత్వాలు పట్టించుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని అధికారుల వద్ద రైతులు వాపోయారు. పెంటపాడు మండలం దర్శిపరు గ్రామ రైతులు ఈ రోజున ఇలాంటి వర్షంలో కూడా మా యొక్క బాధల్ని ఇక్కడ మన ఎమ్మెల్యే గారికి మండల ఆఫీస్ గారికి తెలియపరచుకోవడానికి రైతులందరం కూడా ఒక ఏకదాటి మీద రావడం జరిగింది. ఇది ఎంచేతంటే ఇప్పుడు ఇదివరకంటే ధాన్యం రైతు అలా పోయిగానే ఆ ధాన్యం సాగుకారులు లేకపోతే ఏదో రకంగా ఒప్పుడు చేసేవారండి. మరి అటువంటిది ఈ రోజునేమో గవర్నమెంట్ మేము ధాన్యాన్ని మేమే కొంటాం మా వాళ్ళే మామూలుగానే మేమే చేస్తామనే రూల్స్ ఒకటి పెడతాం వల్ల ఇప్పుడు కూడా కోసిన ధాన్యాలు మా గ్రామంలో ఎక్కడ పడితే అలా ఉండిపోయి ఒక రైతు సాగుకారు దగ్గరికి వెళ్తేనేమో కమిషన్ సాగుకారేమో గవర్నమెంట్ ఆయన మిల్లర్స్ దగ్గరికి వెళ్తేనేమో మిల్లర్స్ ఏమో సంచిపోవటం వల్ల ఇబ్బందుల్లో ఇవాళ కోసిన ధాన్యాలు అలాగే ఉన్నాయి. కొయ్యిపోయి కూడానేమో కోసిన ధాన్యాలే బయటకు వెళ్తలేదు. కోయవలసినవి కూడా ఏమవుతాయి పరిస్థితి ఏంటనేది మాకు ఏమి పాలుపోని పరిస్థితిలో ఈ రోజున ఇలాగ రోడ్రెక్కి ఇలాగ రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని